టు ప్రైమ్ టైమ్ డిబేట్ శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఏం చెప్తారు మీ పార్టీకి సంబంధించిన నేతలు ఒకరి తర్వాత ఒకళ్ళు మొన్న ఎమ్మెల్యే ఈరోజు మంత్రి ఇలా తిట్ల పురాణం దడ్డుకోవడం ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత బాహాటంగా ప్రెస్ మీట్లు పెట్టి మరి అధికారిక కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మరి ఈరోజు ఈ రకంగా తిట్లు మాట్లాడుకోవడం అనే దాన్ని మీరు సమర్థిస్తారా ఈరోజు పార్టీ వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది ఏంటి అసలు శ్రీధర్ రెడ్డి గారు హలో ఎస్ శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి వినిపిస్తుందా ఆడియో మీ ఆడియో వినిపిస్తుంది నా ఆడియో వినిపిస్తుంది ఎస్ 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 ఇప్పుడు క్లియర్ గా ఉంది చెప్పండి ఎందుకు తీసుకోవాలి చర్యలు అంటున్నా చర్యలు దేని గురించి తీసుకుంటున్నారు అంటే అది సమంజసమేనా అక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఆ రకంగా తిట్టుకోవటం అనేది ఈరోజు కరెక్టేనా ఒక ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనేనా అది ప్రజాప్రతినిధులు చేయాల్సిన పని కాదు అనట్లేదు గౌరవ మంత్రి వారిని పట్టుకొని ఆనరబుల్ ఎమ్మెల్యే ఎలక్టెడ్ బై ది ఆయన ఎటువంటి దట్టే మాట్లాడటము నోటికి వచ్చినట్టు మాట్లాడటము తిట్టడము చేసినప్పుడు ఎన్ని రాళ్ళు ఊపుకోవాలండి ఏ రకంగా ఊపుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడినప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇవాళ రేపు ఒప్పుకోడు ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థానానికి ఒక మంత్రి స్థానానికి విలువ ఇవ్వని వ్యక్తుల గురించి ఎందుకు ఆలోచించాలి పద్ధతిగా మాట్లాడితే పద్ధతి ఉంటుంది పద్ధతి తప్పితే పద్ధతి తగ్గుతుంది నిన్న చూసింది కదా కేంద్ర మంత్రి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారి మీద నోరు బారేసుకుంటే ఏం చేసినాడు అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు గత కొన్ని రోజులుగా ఎవడు పడితే వాడు ఎటు నోటికి వస్తే అటు ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడదు ఆలోచన లేకుండా ఏం తమాషానా మీరు పద్ధతిగా మాట్లాడితే యువతలు వాళ్ళు పద్ధతి మాట్లాడతారు ఇప్పుడు మీరు శ్రీధర్ రెడ్డి గారు అంటే చెప్పండి మేడం అంట నేను వేరేలాగా కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక దగ్గర మాట్లాడేటప్పుడు విమర్శించడానికి మామూలు మాటలు రావా తప్పు జరిగితే మాట్లాడండి ప్రతిపక్షాలుగా హక్కు ఉంది కానీ ప్రజలు గౌరవించే కాకుండా మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం మామూలుగా మాట్లాడాలంటే ఎందుకు ఊరుకుంటారండి వ్యక్తిగత జీవితాలలోకి వచ్చి వ్యక్తిగతంగా వృత్తులను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా వాళ్ళ ఉన్నటువంటి అంశాలు టార్గెట్ చేసి మాట్లాడితే ఇదేం పద్ధతులు ఎక్కడి నుంచి వచ్చింది పద్ధతి తర్వాత వేరే వేరే పదాలు పెట్టడము నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడటము ప్రకారంగా మాట్లాడటము దూషించే విధంగా మాట్లాడదాము ఇంకా నయం మన రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ చాలా ఓపిక పడుతూ ఉన్నారు చాలా సంయమనంతో మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే మాట్లాడాల్సి వస్తే ఏం రాగు తగ్గకుండా మాట్లాడతారా బట్టెబాజ్ అని మాట్లాడతారా గాడుగీడు అని మాట్లాడతారా బుద్ధుందా ఏమని అట్లా మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలండి అంటే శ్రీధర్ రెడ్డి గారు మీరు అన్నట్లు నిజంగానే ఈరోజు మహారాష్ట్రలో ఒక కేంద్ర మంత్రికి ఈరోజు పోలీసులు నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారని మీరు ప్రస్తావించారు నిజంగా ఈరోజు పార్టీ ప్రతిష్టకి భంగం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు అనైతికంగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నప్పుడు మీరు అలా చేయాల్సిన అవసరం ఏముంది అధికారం మీ చేతుల్లోనే ఉంది నిజంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళకి ఆ రకంగా మీరు చేసే పరిస్థితి అధికారం మీ చేతిలో ఉంది కదా ఎందుకు వాళ్ళు తిట్టారు వాళ్ళు దిగజారని మీరు మీ నేతలు కూడా ఈరోజు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది పార్టీ ప్రతిష్టకి భంగం కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎందుకు తిట్టినావు అని చెప్పి అవతల అడగాలి ఎస్ మీరు జాయిన్ కాకముందు నేను వాళ్ళని కూడా మాట్లాడాను వాళ్ళని కూడా అడిగాను శ్రీధర్ రెడ్డి గారు మీరు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత లైవ్ జాయిన్ అయ్యారు నేను బీజేపీని కాంగ్రెస్ ని కూడా ప్రశ్నించాను మీ పార్టీ నేతలు కూడా దిగజారి మాట్లాడుతున్నారు అందరి పరిస్థితి ఒకటే అని అందరి పరిస్థితి కాదండి ఇట్ వాజ్ ఎ రియాక్షన్ నాట్ ఎ ప్రొయాక్టివ్ ఓకే వాళ్ళు ప్రొవోకేట్ చేసినప్పుడు ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు ప్రొవోకేట్ అవుతున్నారు అనేది నేను అడుగుతున్నాను మనుషులు కాదా చదువుకోలేదా రాజకీయాలు ఎప్పటి నుంచి చేస్తున్నాం మనందరం ఏం భాష మాట్లాడుతున్నాము భారతదేశ పదవులలో ఉండి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను మంత్రులను ఇష్టం మాట్లాడితే ఎన్నిసార్లు ఊరుకుంటారు ఏ విధంగా ఊరుకోవాలి వాళ్ళ ప్రతిష్టకు భంగం కలగదా వాళ్ళ కోపం రాదా నేనేమంటున్నంటే ఇట్లాంటి సంస్కృతి ఉండాలని ఎవరైనా కోరుకోము కానీ నేను మాట్లాడతా ఏడి పోతా అడిగి మాట్లాడతా ఏ స్థానానికి గౌరవం ఇవ్వరా ఇవాళ రాముల నాయక్ గారు గతంలో ఎమ్మెల్సీ ఉండే మా లక్ష్మీనారాయణ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉండే మరి గౌరవ ఎమ్మెల్యే లేకపోతే గౌరవ ఎమ్మెల్సీ
గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడాలనా, ఎటుపడితే మాట్లాడాలనా? అంటే ఏ పార్టీ వారి పార్టీ కాబట్టి రాముల నాయక్ గారు సమర్థించి, వారి పార్టీ కాబట్టి లక్ష్మణ్ గారు సమర్థిస్తే నేనేమంటున్నా, ఇది రియాక్షన్ మాత్రమే. ముందు ఎవరు స్టార్ట్ చేసిండ్రు, ఏ విధంగా మాట్లాడుతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి సంబోధించే వాళ్ళు వాళ్ళ స్థాయి తెలుసుకోకుండా, వ్యవహారం తెలుసుకోకుండా కొంతమంది యూట్యూబ్లలో మాట్లాడే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? మామూలు పద్ధతుల్లో రియాక్ట్ చేయాల్సి వస్తే వేరుతీరు ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు, మా ఇంటికి మీరు ఎంత దూరం ఉంటే సమేత ఇట్లాంటి వాటికి వస్తుంది. మీరు గౌరవంగా మొన్న మా ఎమ్మెల్యే గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్కాజిగిరి భాయ్ ఏమంటాడండి, యూజ్లెస్ ఫెలో, అది ఏం సెన్స్ ఉండదా? ఏం మాట్లాడుతున్నాము? గౌరవ శాసనసభ్యునికి మీకు శాసనసభ సాక్షిగా వచ్చేటువంటి గౌరవం ఉంటుంది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి. అంటే ఏదో గొడవ జరిగింది అనుకోండి, మీరు ఆక్షేపించవచ్చు, లాండర్న్ అప్రోచ్ కావచ్చు, చెప్పే భాషలో కఠినంగా చెప్పొచ్చు, తప్పనుకుంటే ఖండించవచ్చును, కానీ ఇది అది మాట్లాడటము, వాళ్ళకి వాళ్ళ మీద లేని అంశాలను మాట్లాడటము, తూలనాడటం ఇదే అట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు శ్రీధర్ గారు మాట్లాడవచ్చా? ఎస్ చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఏదైతే ఇలా గౌరవ ఎమ్మెల్యే అంటుంది, పూర్వ నేపథ్యం ఏంది అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. నేపథ్యాల గురించి గౌరవ ఎమ్మెల్యే గారి నేపథ్యం, మీరు సంబోధిస్తున్నటువంటి మల్కాజిగిరి గౌరవ ఎమ్మెల్యే గారి నేపథ్యం ఏంది? ఎన్నుకోగానే పాపాలు అయితే పరిహారం కావు కదా. రెండో విషయం ఆగండి, అరబా ఆగండి. మీరు కార్యకర్తలను దాడి చేస్తారా? అంటే కార్యకర్తలను దాడి చేస్తే గౌరవ ఎమ్మెల్యే అయిపోతున్నాడా? అంతకు ముందు ఒకసారి జరిగింది, క్షమాపణ చెప్పిండు. మీరు ఏ రకమైనటువంటి అంటే వాత హక్కుల గురించి ఒక కార్పొరేటర్ జెండా ఎగరేసి అధికారాన్ని ఇలా గుర్తుకుంటాడా? లీగల్ గా పోరా? మీరు దాడులు చేస్తారు, మీరు రక్తం వచ్చేటట్టు కొడతారు, బట్టలు చింపుతారు. మీకు మీకు గౌరవం, మీకు అసలు ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు తిట్టినటువంటి కొండ సురేఖ వాళ్ళను మీరు పార్టీలో చేర్చుకుంటారు. ముఖ్యమంత్రి గారిని నోటికొచ్చినట్టు తిట్టినటువంటి గొడవ పెట్టుకున్నాడు లోకల్ గా. నువ్వు అంటున్నావు కదా, రాజకీయ ప్రయోజనాల కోసం ఊతులు తిట్టున్న ఇచ్చేసుకుంటున్నారు. అందుకే ఇదే కల్చర్ మొదలైంది. మీరు గుండాలకు టికెట్ ఇయ్యకూర్రి. గుండాలుంటే దందాలు చూసుకోవాలి, చూసుకోవచ్చు. గుండాలుంటే లేకుంటే గౌరవ మిస్టర్ విపక్షాల కార్యకర్తలను గౌరవించాలా? విపక్ష కార్పొరేటర్ల వాళ్ళ అధికారాన్ని హక్కులను గుంజుకోవద్దు. జరిగిన సంఘటనకు సంబంధించి మాట్లాడాలి గానీ, జరిగిన సంఘటన చెప్తున్నాను. అంతకు ముందు కూడా ఒకసారి కొట్టిర్రు. గుండాగిరి దాడి చేస్తారు, దాడి చేస్తారు, కొడతారు, క్షమాపణ చెప్తారు, మళ్ళీ ఒకసారి మళ్ళా దాడి చేస్తారు. గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉన్నది. మల్లారెడ్డి గారు తొడగొట్టిర్రు. ఏంటి ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో మంత్రులు పరిపాలనకు వానికి రాదు, తొడగొట్టడానికే వానికేస్తారు. ఏమంటున్నా, ప్రజల గురించి కార్యక్రమం గురించి మాట్లాడు కానీ ఒక ఆరోపణకు జవాబు ఇచ్చేటువంటి బాధ్యత కాదు.